వంటి వాడు అది దేవుడు నా చేత చేయించాడు అనుకుంటారు. ఇప్పుడు ఇది కరెక్ట్గా చెప్పాలంటే దేవుడు మోడీని ఒక టూల్గా వాడారు. ఇక్కడ అద్వానీ మొదటి టూల్, చట్టబద్ధంగా ఈ గుడి నిర్మాణం జరగాలని దేవుడు కోరుకున్నట్టున్నాడు. తలకాయలు పగలగొట్టుకుని శాశ్వతంగా జెరూసలేం లాగా యూదులకి ముస్లింలకి మధ్యన శతాబ్దాల తగాదాలు ఇట్లా ఉండాలని కోరుకోలేదు, విధ్వంసాలు కోరుకోలేదు. ఒక్కసారితో శాశ్వత పరిష్కారం అయిపోయింది. అక్కడ వివాదాలకు అతీతమైనటువంటి న్యాయస్థానం తీర్పు ద్వారా సాధ్యమైంది. అటల్ బిహారీ వాజ్పేయి వల్లకాల, అద్వానీ వల్ల కాలేదు, కానీ వాళ్ళు బీజం వేశారు. పని పూర్తి చేసేటటువంటి డ్యూటీ దేవుడు ఈ టైంలో మోడీని వాడుకున్నాడు, యోగి ఆదిత్యనాథ్ని వాడుకున్నాడు. యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు గుడి కట్టడం ఒక ఎత్తు, యోగి ఆదిత్యనాథ్ చేసింది సరిగ్గా చెప్పాలంటే గ్రౌండ్. గ్రౌండ్ అంతా యోగి ఆదిత్యనాథ్, పైనంతా మీరు చెప్పిన లీగల్ యాక్టివిటీ, ఈ కథ అంతా మోడీ. ఇద్దరు వ్యూహాత్మకంగా చేసుకెళ్లారు, నడిపించినది ఆర్ఎస్ఎస్.